డాడీ ఎవరి అమ్మాయి? అదేంటి డాడీ, మన లక్ష్మి. మన ఇంటి నిండా ఉందిగా లక్ష్మి. లక్ష్మి ఉన్న చోటికే వస్తుంది. కాదండి, మనసు ఉన్న చోటికి, నేను ఉండవలసిన చోటికి వచ్చాను. వెరీ గుడ్, మహాలక్ష్మి మా ఇంటికి వచ్చిందన్నమాట. మా వాడి చేతులతో ముళ్ళు ముళ్ళు వేసి కట్టిపడేయడానికి ముహూర్తం ఇప్పుడు పెట్టించుకుంటావమ్మా. ఎప్పుడో ఎందుకు అంకల్? ఏ రాత్రికే? చిక్ చిక్. మాకంటే నీకే అంత తొందరగా ఉందా? తొందర ఆవిడ కాదు మేడం, నాకు. లేదు అంకుల్, నన్ను పెళ్లి చేసుకుంటే తప్ప ఈయన ప్రపంచ ఛాంపియన్ కాడని జ్యోతిష్కుడు చెప్పాడు. సుబ్బారావు, నీకు మంచి గోల్ కీపరే దొరికింది. మనం చేతగాని విధవలమైన అయి ఉండాలి, వాడు తెలివైన వాడైనా అయి ఉండాలి. అసలు మంచి చెడు అవునా కాదా అని ఆలోచించకుండా ఆ ముసలాన్ని ఆ రోజే మనం లేపేయవలసి. సంతలో శని కొనుక్కొచ్చినట్టుగా దేవయ్య గారిని తీసుకొచ్చి మన నెత్తిని పెట్టుకున్నాం. తిరిగి తిరిగి లక్ష్మి కూడా ఆ గోడ మీద పల్లె అయిపోతుంది. ఏమైనా దేవయ్య గారి గొప్ప జాతకుండి అమ్మాయి అంత సంజాత సిక్కులు ఎక్కడ వాడు కూడుతున్నావా? దేవయ్య ముసలాడు, వాళ్ళని లేపేయడం 10 నిమిషాల్లో పనిరా. ఇలా నిమిషాలు గంటలు అనుకుంటూనే సంవత్సరాలు వెళ్ళిపోయాయి. ఎమర్జెన్సీ గా ఇద్దరిని లేపైపోతే అంతే సంగతం. నేను మీలాగే విశ్వాసం లేని ఎవరు అనుకుంటారా? ఏం కథ చూస్తారు? దయ్యాన్ని అనుకుంటారా? అరే దేవైనాయా? నువ్వు శ్రీధరు హోటల్ ఆస్తి సీతం లేదు, చెత్త లేదు, ఆస్తి లేదు, ఆకలేదు, నా తుంటూ నా చొక్క నా పంచి మళ్ళీ ఇదే నాటకం. మా చుట్టూ చేతిలో ఉంది కదా, మీ ఇష్టమైన తాగడం అనుకుంటున్నారా? నిన్ను సంపరణ సంపెత్తా కానీ ఆత్మహత్య నీకు తగ్గలేము. ఏంటదే మళ్ళీ సంపరణ సంపెత్తా? చెప్పు తీసుకుని నిన్ను కాదు మీ ఇద్దరు వాయించేస్తారు. ఏదో ఆ రోజు పెద్ద మనుషులు ఏడుస్తున్నారు కదా అని ఇంత పని చేశానయ్యా. ఇంకా ఏంటి కోట్ల ఆస్తికి ఇనప్పటి తగలదు. కాదు కూడా ముహూర్తం పెట్టుకుని బాగా దోచేసి ఎదురు చూస్తాడు. ఎదురుగానే మంచిది, మన వాళ్ళు ఎవరైనా కష్టాలు ఉంటే నచ్చిందండి.
మళ్ళీ జరిగిందేంటి? మళ్ళీ మెచ్చిందండి. ఆ దేవయ్య గడికి అగ్రిమెంట్ ప్రకారం పంచల చాపు దారి ఖర్చు ఇచ్చేద్దామా? ఆ దేవయ్య ఏమైనా దేవుడా? ఆకాశం నుంచి అవతారం వచ్చిన కృష్ణ పరమాత్మ. మనం ముగ్గురం కలిసి చేసిన మర్డర్ ని ఆడ అకౌంట్ లో వేసేస్తాం. ఆడు గుప్చుప్ అనకుండా ఏకంగా జైలుకి వెళ్ళిపోతాడు అంతే. ఏమిట్రా పిచ్చి పళ్ళు పిచ్చి పాటలు? మా మీద మా మీద చేసుకోవాలని ముగ్గంతా నీ బతుకంట. షట్ అప్ యు రాస్కల్. మీరు ఆడే నాటకానికి సైతక్కలాడడానికి నేను దేవయ్యను కాదురా, రాజశేఖరం గారి కొడుకుని, ఈ ఆస్తికి వారసుడు. మిస్టర్ సీధర్ ఎంబీఎల్ఎల్బి అండ్ ది హెడ్ ఆఫ్ దిస్ ప్రాపర్టీ అండ్ జడ్జ్ ఆఫ్ యువర్ డెస్టినీ. మిమ్మల్ని పుట్టలో వేసుకోవడానికి ఈ పద్మ వ్యూహం పడ్డా. అమ్మలుడు మొత్తానికి చరిత్ర మార్చవరా. నిన్ను చూసి నీ మేనమావగా నేను గర్వపడుతున్నాను రా. చరిత్ర ఎప్పుడు మారు, చరిత్రలో మీలాంటి వాళ్ళ జాతకాలే మారుతాయి. మిమ్మల్ని మీ దుర్మార్గాన్ని నిరూపించడానికి ఈ నాటకం ఏర్పాటు చేశాను. మీరు చేసిన పనులన్నీ ఫోటోలు తీశాను. మిమ్మల్ని నచ్చిత్తులో నిలబెట్టి ఈ నాటకానికి తెరదీశాను. ఇదే ఇదే మీ బ్రతుకుల్లో ఆఖరి సన్నివేశం. దీనికోసమే మిమ్మల్ని నమ్మించాను. అది మా నమ్మకంలో ఉన్న గొప్పతనం రా మేనల్లుడు. నువ్వు నిజంగా మమ్మల్ని నమ్ముకున్న బక్కరైతే ఉంటే నాగలి నారు కొనిచ్చి నేను దీవించి మరీ పంపేవాడిని చెప్త. కానీ ఏమిటో ఇవాళ నేను చంపక తప్పటం లేదురా. కానీ సత్యము నీకు గొప్ప అదృష్టం కలిసి వస్తుందిరా మేనల్లుడు. ఆ రోజు మీ అమ్మ శవాన్ని ఆకర్షించుకునే చూసుకుని అదృష్టం కలిసి రాలేదు. కానీ ఇవాళ సత్యం నీ అప్ప శవాన్ని చూసుకునే అవకాశం మాత్రం కలిసి వస్తుందిరా. రే అప్ప సత్య అక్కడ పడి ఉన్నాడు, వెళ్ళి ఆకసారి కాళ్ళకి దండ పెట్టుకుని వచ్చి చెప్తా. పవన్ చచ్చిపోలేదా? లేదురా, నీ చావు చూడడానికి బతికే ఉన్నాను. అయితే ఇంటి వాళ్ళు ఎవరికి సావు లేదా? మళ్ళీ బతికొచ్చేస్తారా? ఈ దత్తుడు ఒక్కడే కదా, ఏం చేసినా చెల్లుతుంది అనుకున్నారు మీ అబ్బా కొడుకులు. నా వెనక ఏమీ బలగం లేదనుకున్నారు. చెప్తా రే, ఆ రోజు వీడిని చంపక మీరు పొరపాటు చేశారు, ఈ రోజు వీడిని చంపడంలో మేము పొరపాటు చేశాం. కానీ తప్పు తిట్టుకునే అవకాశం వీళ్ళిద్దరూ ఇచ్చారు. వీడి సంగతి, వీడి ఆస్తి రాబడ్డం సంగతి నేను చూసుకుంటాను. మీరు ఆ శ్రీధర్ గారి సంగతి చూసుకోండి. కోపడికి బావా, నువ్వు సంతకం పెట్టావనుకో బయట నీ కొడుకు చచ్చిపోతాడు, ఇక్కడ నువ్వు చచ్చిపోతావు. సంతకం పెట్టావంటే బిత్తగాళ్ళుగా జీవితాంతం బతుకుతారు, పెట్టేయమ్మా. సంతకం పెట్టకపోతే నీ పరిస్థితి అదే. నా మాట విని పెట్టు. కానీ మిమ్మల్ని చంపడం వల్ల మాకు వచ్చే లాభం లేదు, లాభం లేని పని నేను చెయ్యను. వెళ్ళం, మా గొంతులో ప్రాణాలు ఉన్నంత వరకు ఆయన కాపాడతాం. ఆఖరిసరిగా చెప్తున్నాను, తప్పకండి. లేకపోతే మీరు చెప్తారా? వద్దు అమ్మా, వద్దు. మీరు తప్పకండి, మీరు ఊరుకోండి. కాదమ్మా, నా మాట వినండి. వద్దు బాబు గారు, మీకేమైనా అయితే అబ్బాయికి మా ముఖాలు చూపించలేం, అంతకన్నా ఇక్కడ చావడమే మంచిది. అమ్మా,
అనురాగాన్ని పంచి ఇవ్వగలిగిన సంపన్నుడు వీళ్ళు. అవును డాడీ, మానవత్వాన్ని కాపాడుతున్నది, మంచితనాన్ని నిలబెడుతున్నది ఇలాంటి మనుషులు. వాళ్ళు మనము ఒకటే అని గుర్తించిన ఈ రోజు మనకే కాదు ఈ సమాజానికే మంచిది.